సీఎం రేవంత్ రెడ్డిని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. గత 15 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అప్గ్రేడేషన్ సమస్యలను పరిష్కరించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో రేపు టాలీవుడ్ నిర్మాతలు భేటీ కానున్నారు. విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో పవన్ ను కలవనున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్మాతలు పవన్ కు వివరించినట్లు తెలుస్తోంది. రయ్యాష్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మాజీ ఎంపీ సంతోష్ కుమార్ తో పాటు పలు మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం బీఎస్పీ అధినేత్ర మాయావతి తన వారసుడిని ప్రకటించారు. తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ ను తిరిగి నియమించారు. పార్టీ జాతీయ సమన్వయకర్త బాధ్యతలు కూడా ఆయన అప్పగించారు. మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి పవర్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఛత్తీస్గఢ్ లో చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై వివరణ ఇవ్వాలని తెలిపింది. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నుంచి నోటీసులు వెళ్లారు. దీనిపై స్పందించిన జగదీష్ రెడ్డి నోటీసులకు బదులిస్తానని స్పష్టం చేశారు. దేశంలో సంచలనం రేపుతున్న నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నీట్ పేపర్ లీక్ ఇష్యూపై సీబీఐ కేసు నమోదు చేసింది. పరీక్షలో అవకతవకలపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో సీపీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బీహార్లో జరిగిన పేపర్ లీక్ తో పాటు గ్రేస్ మార్కులపై కేటాయింపుపై సీబీఐ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనుంది. సీఎం చంద్రబాబు పోలవరాన్ని సందర్శించిన వారం రోజుల్లోనే ప్రాజెక్టులో కదలికొచ్చింది. పోలవరం సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటించింది. అమెరికా కెనడాకు చెందిన 4 డ్యాం నిర్వహణ భద్రత సివిల్ ఇంజనీరింగ్లు పోలవరంకు వెళ్లనున్నారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని మందు పాత్రతో పేల్చారు. దంతెవాడ జిల్లా టేకులగూడెం వద్ద జరిగిన ఈ ఘటనలో 2 జవాన్లు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని కూంబింగ్ చేపట్టారు. సౌదీ అరేబియాలో జరుగుతున్న హజ్ యాత్రలో విషాద ఛాయలలుముకుంటున్నాయి. ఎండ తీవ్రతను తట్టుకోలేక యాత్రికులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటికీ దాదాపు 1000 మంది మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు. కాగా యాత్రికుల కోసం సౌదీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాయంత్రం చిరుతలు కురిశాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం దచ్చకొడుతుంది. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా రేపు ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.